హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాన్షిత వ్లాగ్స్. ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ ఊళ్ళో ఉన్నానండి. అయితే పల్లెటూరులో ఎండిమిరకాయలు ఇంకా పొగాకు పంటకి ఎలా పెంచుతారు అనేది కొంచెం మీకు చెప్తాం అనుకుంటాను. నిజం చెప్పాలంటే నేను మా ఊళ్ళో పుట్టి పెరిగానండి, కానీ నాకు తెలియదండి. అందుకని కొంచెం వీడియో చేసినట్టుండిద్ది, నేను తెలుసుకున్నట్టుండిద్దని ఇక్కడికి వచ్చాను. అందుకని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇదైతే పండుమిరపకాయలు పంట అండి. రెండు కాపులు కోసారంట, ఇంకో కాపు ఉంది, ఇది మూడో కాపుకి వచ్చింది. ఒక రెండు రోజుల్లో కోస్తారని చెప్పి రైతు గారు చెప్పారు. ఇది పండుగ పంట అండి. ఇదంతా కోయించిన తర్వాత అక్కడ చూడండి, ఇవంతా గుట్టలుగా ఉన్నాయి. ఆ రెండు పంటలు మిరగాయలు ఇవ్వండి. ఇక్కడ ఈ కళ్ళలో ఇలా ఎండబోస్తారన్నమాట. ఎండబోసిన తర్వాత అది కొనండి, వాళ్ళు గ్రేడ్ చేస్తున్నారు, అలా గ్రేడ్ చేస్తారు. రండి చూద్దాం మనం కూడా. ఇదిగోండి, ఇవి ఇలాంటివి వేరే గ్రేడ్ చేస్తారంట. ఇవి మంచి మంచి ఏమో రెండు రోజులు ఎండబెట్టుకొని, అంటే టైంని బట్టి ఎండబెట్టేసి అవి ఇక అమ్ముకోవటం. నాకు ముట్టుకోవడానికి భయం వేస్తుందండి, వీళ్ళు ముట్టుకోండి ముట్టుకో అంటున్నారు. అంత జతలా మీరు జతలా? ఎవరెవరు వేరు వేరా? 1000 రూపాయలు పడితే మనిషికి 500 కూలీ పట్టిద్దా? 500 ఇస్తారు. పొద్దున్నే ఎన్నింటికి వస్తారు? సాయంత్రం చూసారండి, ఏది కష్టపడింది ఫలితం దక్కదన్నట్టు. పొద్దున 6 గంటల నుంచి 1-2 గంటలు రెస్ట్ తీసుకుని ఉంటారండి. అంటే లంచ్ పీరియడ్లో మనం ఎలాగే రెస్ట్ ఇస్తారో అలాగ వెళ్ళి 6-2 గంటలు కొంచెం రెస్ట్, అంటే ఎండ ఎక్కువ ఉండేది కదండి, అప్పుడు ఏరడానికి వాళ్ళకి మంట ఎక్కువగా ఉండేది అన్నమాట. అందుకని 2 గంటలు కొంచెం విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ మామూలే వాళ్ళ పని, వాళ్ళకి మాత్రం తప్పదన్నట్టు. కానీ పొద్దున నుంచి సాయంత్రం దాకా చేయాలంటే చాలా కష్టమేనండి. మా వాళ్ళు అయితే అవ్వదు అసలు, అందులో 500 అంటే కూలి. ఈ రోజుల్లో రేట్లను బట్టి తప్పదు కదా, ఏదో ఒక పని చేయాలి, ఇంట్లో కూర్చోలేము, అదైతే వాస్తవం. రండి మరి, ఇంకా పొగాకు పంటను కూడా చూసేద్దాం. తేజ అదమహాను అదమహాను ఆ తర్వాత నెంబర్ ఫైవ్రా. తిమి పేచేసా బుల్లెట్? బుల్లెట్లు బళ్ళారి కాయ. ఇక్కడ పొగాకు
ఇది ఇలా ఎన్ని రోజులు ఎండేస్తారు? ఇలా ఎండేస్తే చిన్న పొద్దున పోటీ ఎప్పుడు చేస్తారు? మోపు పెట్టుకున్నా మంట వేసుకున్నా దీనికి పొద్దున పోటీ దీనికి. ఈయనేం చెప్తున్నారంటే ఇవి ఇలా ఎండకి ఎండి పొడి పళ్ళు ఆడిద్దని చెప్పాను కదండి అని అడిగాను. అడిగితే అంటున్నారు పొద్దున పూట మెత్తగా ఉండేది, అప్పుడైతే ఇది ప్యాక్ చేయడానికి బయట చూసారు కదండి మిర్చి పంట ఇంకా పొగాకు తోట. ఇక్కడ వాళ్ళని తెలుసుకొని కొంచెం కొంచెం అయితే నేను చెప్పాను, నాకు తెలిసింది ఇంతేనండి, అంతకుమించి నాకు తెలియదు. చూపిద్దాము నేను చూసినట్టు ఉండిద్ది అని చెప్పి ఈ వీడియో తీశాను. మీకైతే నచ్చినట్టయితే జాన్షేదా బ్లాగ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్. మరిన్ని వీడియోస్ కోసం జాన్షేదా బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.